బగ్గ సరదైందిరా వద్దంటే వామ బడికి పంపిస్తుంది మరి ఏం చేయాలి అందుకే కాపుకుంటున్నా నువ్వు కూడా కాపుకో వచ్చవుతుంది మరి నీ ఏం కాపుకుంటురా డబ్బులే నాడు బడికి టైం అవుతుంది మా చెల్లె రావద్దారా మీ చెల్లె మూడు గిన్నెలు తినొచ్చాక మా బడి అయిపోతుంది వస్తుందిరా బొమ్మ చెల్లెని పంపియ బడికి పోతాం వస్తుంది ఆగురా ఓ పోయి ఎంత మూడు గిన్నెలు తిన్నావు ఇంకా సరిపోతుందిరా నాడు అన్న పోతాండ్రా నాడు పోదురా రావేనే అట్లా చూస్తానో బిర్యానీ మనిషికి తిన్నంతారు పశ్చలు తీసుకోరు గాని పోరగాళ్ళు ఇంకా వచ్చి పాడైతలేరు టైం అయినా డిన్నర్ అయిపోయి పాడైతుంది అయ్యా ఈ చెప్పాడు అని చేతులు పట్టుకొని వస్తున్నారు ఇంకా భూజం మీద వేసుకొని వస్తే అయిపోతుండేగా మీ దోస్తులు వస్తున్నా పో ఆరోగిస్తారు మనం పిచ్చుకోడు నడురు మీరు ఏం తీస్తున్నావు తిన్నా మరి తిన్నాక గిన్నె టిఫిన్ ఎందుకే మరి ఇంటర్వెల్ దాకా ఎవరు ఉంటారు అమ్మ ఇంటర్వెల్ దాకా తింటుంది ఇంకా మా అమ్మని నాలుగు టిఫిన్లు పెట్టమంట మూడా పెట్టింది బల్లు బాగు పెడతారు కదా మా అమ్మ మధ్యాహ్నం బిర్యానీ అబ్బా నా అద్దు తీయవాయే
అరే బిక్షు ఆగ్రా అలువని నాకు భయం అవుతుందిరా. ఎందుకురా? ఏ నిన్న మా చెల్లె ఇంటికి ఉరికిందని దబ్బున మా చెల్లెనికైనా ఉరికినా కదా టీచర్ ఏమంటుందని భయం అవుతుంది. నాకు కూడా భయం అవుతుందిరా. నీకేమన్నా ఉరికిందని నేను ఆమెను ఉరికినా టీచర్ ఏమన్నా నాకు కూడా మత్తు భయం అవుతుందిరా. అరే అయితే ఒక పని చేద్దాం చెప్పరా, మన ఇద్దరము చేతులు గట్టి వస్తూ టీచర్ గుడి పోదాం, అప్పుడు ఇవ్వలేము అనేది భయపడి అంతేరా. టైం అవుతుంది కదా, ఈ పిల్లలు వస్తారో రారో. నిన్ననే అంత ఆగం ఆగం చేసి బడైపోక ముందుకే వేయరు. ఒకవేళ వాళ్ళు వస్తే ఎంత ఆగం చేస్తారో, ఎంత లొల్లి లొల్లి చేసిపోతారో ఏమో. ఈ లాక్డౌన్ చేయబట్టి పిల్లలు టీచర్లకు భయపడాల్సింది పోయి, టీచర్లే పిల్లలకు భయపడాల్సి వస్తుంది. చిన్న రామకృష్ణ వచ్చినావా రా, దా వచ్చి కూసో. టీచర్ ఇవాళ నుంచి బడైపోయినంత వరకు అస్సలే పోను, మంచి చదువుకుంటా టీచర్. గుడ్ బాయ్, కూసో. థ్యాంక్ యూ టీచర్. టీచర్ లోపలికి రావచ్చా? టీచర్ టీచర్ వద్దు, ఆనే ఉండు. ఆగా, ఎందుకు టీచర్? ఎందుకా అబ్బా, ఎంత చక్కగా అడుగుతుందా బానమ్మ. నిన్న బడైపోక ముందుకే ఎందుకు ఇంటి గురికినా అమ్మ? అంటే టీచర్ నిన్న బాగా ఆకలైంది టీచర్, అందుకే పోయినా. ఏంది ఆకలైందా? మధ్యాహ్నం బువ్వ పెడతారు కదా పోరి, అప్పటిదాకా కూడా ఆగలేవా? అబ్బో నేను ఆగబోదు టీచర్, ఎందుకంటే నాకు గంట గంట ఆకలి. అబ్బో గంట గంట ఆకలి అవుతుందా? అది కడుపాకయ్యానా పోరి. సరే తీగని ఆగు. ఆ చేతిలో రెండు టిఫిన్లు ఏంది? ఏందా టీచర్, ఈ టిఫిన్ నిండా బువ్వు ఉంది, ఈ టిఫిన్ లో రెండిట్లలో బువ్వు ఉంది, పై బాక్స్ లో పప్పు ఉంది, పప్పు ఉంది. ఎందుకు గన్ని టిఫిన్లు? ఎందుకా టీచర్? ఇదేమో పొద్దుగాల ముద్ర మెళ్ళకు తింటా, ఇదేమో మధ్యాహ్నం ముద్ర మెళ్ళకు తింటా. పొద్దుగాల ముద్ర మెళ్ళకు, మళ్ళీ సాయంత్రం ముద్ర మెళ్ళకు తింటావు, మరి మధ్యాహ్నం ఏం తింటావు తల్లి? అబ్బో టీచర్, శ్రావణ టీచర్ మర్చిపోయింది, మధ్యాహ్నము బల్లె బువ్వ పెట్టరా టీచర్? బల్లె బువ్వ పెట్టరా టీచర్? ఆహా బాను, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ ఆ ఆకిల నువ్వే నువ్వైనా బడైపోక ముందుకే. టీచర్ అందరు పోయింది కదా, నేను ఒకరుండే నేను కూడా పోయినా. ఇది కూడా కరెక్ట్ అయితే అందరు పోయినాక నువ్వు ఏం చేస్తావు? దా వచ్చి కూసా. అమ్మా శ్రావణి. ఆ టీచర్. అబ్బో ఈ పోర్ని ఏమన్నా అడిగితే మళ్ళా నిన్నట్లేక ఉరుకుతుంది. ఏం లేతి రా అమ్మ, రాక్షసి వచ్చి కూసా. థ్యాంక్ యూ టీచర్. టీచర్ ఏ పిల్లలు కొట్టుకోవద్దమ్మా. అయితే కానీ బాను, ఏ బాను పొద్దుగాల బట్ట తినొచ్చురా లేదా? గట్లెట్లు ఉంటాయి టీచర్, ఎప్పటికప్పుడే పొద్దున్నే తినొచ్చురా నేను. తినొస్తావు, ఎందుకు తినరావు? తిండంటే బండి గడతావు, చదువు సారాడు బల్ పలతోషాడు. టీచర్ వీళ్ళు ఏం పాఠం చెప్తారు టీచర్? టీచర్ లోపలికి రావచ్చా, లోపలికి రావచ్చా? రవి రవి
టీచర్ ఏమనలేదురా ఎందుకు టీచర్ నిన్న బడైపోక ముందుకే ఎందుకు ఇంటి వైరు టీచర్ నిన్న మా సెల్లే దబ్బున చెప్పకుండా ఉరికింది కదా మళ్ళీ ఇంటికి ఒక్కతే పోతే భయపడుతుందని సోబత్కి నేను కూడా ఎన్నికురికిన టీచర్ మళ్ళీ మా సెల్లని ఎవరు కొడితే ఎట్లా టీచర్ మీ సెల్లనే వంద మందిని కొట్టేటట్టున్నది ఇంకా దాన్ని ఎవరో కొడతారా నువ్వు ఉరికినా వెనుక బిషపతి నువ్వెందుకు నిన్న అంటే టీచర్ శ్రావణి శ్రావణి మొత్తం చెప్పు ముచ్చట టీచర్ శ్రావణి అలిగిపోయిందని నేను కూడా పోయినా టీచర్ శ్రావణి ఇంటి వద్ద నీకే రోగం పుట్టిందా కట్టకాల్లో అంటే టీచర్ శ్రావణ్ దీని మా ఇంటి పక్కన ఇల్లు కదా టీచర్ అందుకే పోయినా లేకపోతే వాళ్ళ అమ్మ తిడుతుంది ఒక్కదొచ్చిందని ఇద్దరం ఏడి పోయినా ఇద్దరేమి పోతాం ఇద్దరేమి పోతాం ఏ ఎక్కువ మాట్లాడకుది బిషపతి నడు గొడ కూర్చే పోరి టీచర్ గొడ కూర్చో అబ్బా ప్లీజ్ టీచర్ మేము వేయం టీచర్ అబ్బా టీచర్ ప్లీజ్ టీచర్ గవనరా చెప్పదు బిషపతి నడు గొడకు చేపరి అనిల్ నువ్వు కూడా టీచర్ నేను కూడా ఎల్ల టీచర్ అబ్బా నువ్వు నా సంసారా నేను కూడా ఎల్లనా అన్నాడు అంటున్నావు నడు అయిపో ఏయ్ రే ఏడకు రే అరే నాకు ఏయరా ఒకేలల వీటికి వచ్చే గొడకు చే వస్తున్నా నేను వస్తున్నా అబ్బా ఏయ్ రే నువ్వు టీచర్ బడి స్టార్ట్ అయినట్టు నాకు డెలివరీ టీచర్ ఇయాలనే తెలిసింది ఇయాలనే వచ్చిన నిన్న మొన్న వీళ్ళు వచ్చిర్రు వీళ్ళని అడిగి తెలుసుకొని రావాలని నీకు తెలియదా చెప్పు ఏం కాదు టీచర్ నిన్న ఒక్క రోజే కదా నేను రాంది ఇవాళ నుంచి రోజు వస్తుంది చూస్తా చూస్తా కూసా వచ్చి ఏ చక్క పెట్టురు ఏ చదువుకోర్రే అంటే తాపులు చెప్పుకుంటే మళ్ళా చెప్తానా మీ అందరికి ఏదన్నా సాకు పెట్టుకొని ఇంటికి పోయి అనుకో మీ అమ్మలతో చెప్పి కొట్టిపిస్తా చెప్తాను పోదండా వినిపిస్తా సరే టీచర్ సరే సరే గాని పిల్లలు ఇప్పుడు మీకు సరళ పదాలు డిక్టేషన్ పెడతా ఒక్కలన్నా తప్పు రాసిర్రు అనుకో ఈపులు వలుగుతాయి సరళంటే వలరా ఆగ్రహం అడుగుతా టీచర్ సరళంటే వాళ్ళ టీచర్ సరళంటే వాళ్ళ టీచర్ అమ్మతో చెప్తా ఉండు కొత్త టీచర్ అని అడుగు కేరళ నుంచి సరళ టీచర్ వస్తుంది కదా గావనే అనుకున్నా అవునా టీచర్ పిచ్చోళ్ళారా సరళ అంటే కొత్త టీచరో అమ్మాయో ఆంటీయో కాదురా సరళ పదాలు అని అంటారు అన్నట్టు సరళం అంటే ఒత్తులు దీర్ఘాలు లేని పదాలను సరళ పదాలు అంటారు ఓహో అయ్యారా ఒత్తులు దీర్ఘాలు ఒత్తకుమారి ఇప్పుడు డిక్టేషన్ పెడతా తప్పులు లేకుండా రాయాలి బుక్కులు తీయరు
అందరు రాస్తురా. ఫస్ట్ పదం అరక, పలక. రెండో రాసిరా. ఏ చూసుకొని రాయద్దు, ఏ చూసుకొని రాయద్దు. ఎవ్వదాలు రాయాలి. అఖిల నేను రాస్తా. రాసిరా. రెండోది వెరీ గుడ్. మూడోది కమల. కమలనా? ఈ కమల ఎవరు టీచర్? పండురా పండు. మరక రాస్తురా. రాస్తున్నాం టీచర్. ఎప్పలగాలు చూసుకొని రాయద్దు. ఎప్పలగాలు రాయాలి. ఏ వాడు దెబ్బలు పడతాయి. చూడు టీచర్. రమానా రాస్తురా. రాస్తున్నాం టీచర్. రాయండి. ఓకే మీ అందరి నోట్స్ చెక్ చేస్తా. అందరు మంచిగానే రాసిరు. ఒక ఇద్దరు ముగ్గురు తప్పు రాసిండు. వాళ్ళు కూడా మంచిగా నేర్చుకోవాలి. తెలుగు మంచిగా నేర్చుకోర్రి. సరే టీచర్. వాళ్ళ సంగతి నేను మళ్ళీ తర్వాత చెప్తా. కానీ టీచర్ ఈ నల్లకిల నన్ను ఇట్టంటుంది టీచర్. ఏ అఖిల మొన్నటిదాకా పోరాయి. నీ మళ్ళీ నువ్వా? నేను రాస్తా. రేపటి నుంచి దసరా సెలవులు. అల్లా రేకుర్రి నేను ఒక మాట చెప్తా. ఈ లాక్డౌన్ చేపట్టి 2 సంవత్సరాల నుంచి బడే లేకపోయాయి. ఇప్పుడు బడి నడిచే రోజులన్నీ వచ్చి మంచిగా చదువుకోర్రి. ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి, అల్లరి చేసే టైంలో అల్లరి చేయాలి. ఇప్పుడు మళ్ళీ దసరా సెలవులు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మంచిగా చదువుకోర్రి. తెలుగు హిందీ ఇంగ్లీషు అన్నీ మంచిగా నేర్చుకొని బడే మళ్ళీ రీఓపెన్ అవుతుంది కదా అప్పుడు రర్రి. సరేనా? మంచిగా చదువుకోర్రి. ఈ సెలవులలో కూడా చదువుకుంటేనే అన్ని దసరా సెలవులు అయిపోతానే మళ్ళీ జల్దికి రండి. సరేనా? టీచర్ అన్నం పెళ్ళ.